ఏపీలో మూడు రాజధానుల బిల్లు విషయమై మండలిలో చాలా హాట్ హాట్గా జరిగిన చర్చ నేపథ్యంలో ఎమ్మెల్యేలు అంతా కూడా మండలి గ్యాలరీలో కూర్చొని సభ్యుల స్పీచ్లు వినేందుకు వెళ్లారు ఆ సమయంలో తెలుగుదేశం ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ పక్కనే వైకాపా ఎమ్మెల్యే అయిన రోజా కూర్చున్నారు అదే సమయంలో సెల్ఫీ తీసుకోవడం ఇతర వైకాపా ఎమ్మెల్యేలు కూడా బాలకృష్ణతో సెల్ఫీ తీసుకునేందుకు ఆసక్తి చూపించడం జరిగింది బాలకృష్ణ రోజాల సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ అయింది వైరల్ విషయాలపై ఎప్పుడూ ఏదో ఒక కామెంట్ చేస్తూ ఉండే వర్మ ఈసారి ఈ సెల్ఫీపై స్పందించాడు ఈ ఫోటోను ట్వీట్ చేసిన వర్మ రోజా గారు చూడ్డానికి హీరోలా ఉన్నారు కానీ ఆమెకు కుడిపక్కన ఉన్నది ఎవరో తెలియదు కానీ బాగా లేడు ఆయన రోజా గారి అందంను నాశనం చేసే విధంగా ఉన్నాడు లేదంటే అతడు ఆమె యొక్క దిష్టిబొమ్మ అయి ఉంటాడు అంటూ వర్మ రెండు వేరువేరు ట్వీట్లు చేశాడు ఈ ట్వీట్స్ పై బాలయ్య ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అక్కడ బాలకృష్ణతో సెల్ఫీ తీసుకుంటున్నది రోజా ఆమె కోరుకొని బాలయ్యపై ఉన్న గౌరవం మరియు అభిమానంతో సెల్ఫీ తీసుకుంటుంది అది బాలయ్య స్థాయి ఆయన అంటే వైకప్ప ఎమ్మెల్యేలో కూడా చాలామందికి అభిమానం తెలుగు సినిమా పరిశ్రమలో ఒక గొప్ప నటుడు ఎన్నో ఇండస్ట్రీ హిట్ దక్కించుకున్న నటుడు బాలకృష్ణ అలాంటి గొప్ప నటుడిని దిష్టిబొమ్మ అంటావా అంటూ తీవ్రస్థాయిలో వర్మపై బూతులతో విరుచుకుపడుతున్నారు నీ స్థాయిని మరింత దిగజార్చుకున్నావంటూ నెటిజన్స్ వర్మను ట్రోల్ చేస్తున్నారు ఇదే సమయంలో కొందరు నెటిజన్స్ బాలయ్య పక్కన వర్మ కూర్చొని ఉన్న ఫోటోను జతచేసి ఆ ఫోటోలో బాలకృష్ణకు నీవు దిష్టిబొమ్మలా ఉన్నావంటూ కామెంట్ చేస్తున్నారు మొత్తానికి వర్మ మరోసారి నందమూరి ఫ్యాన్స్ని గెలికి కామెంట్స్తో తన ఇన్బాక్స్ను ఫుల్ చేసుకున్నాడని చెప్పాలి మరి రోజా బాలయ్య సెల్ఫీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్